హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ఆయిల్ రేటు పెరిగితే మిగిలిన అన్ని వస్తువుల రేట్లు పెరగడం గమనించవచ్చు. రష్యా యొక్క దూర ప్రాచ్యం నుండి భారతదేశం క్రూడ్ కొనుగోళ్లు పెంచింది. సో దీని గురించి మరింత వివరంగా పూర్తి వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇది సాధారణంగా చైనీస్ చమురు శుద్ధిదారులకు అనుకూలంగా ఉంటుంది. షిప్ బ్రోకర్లు మరియు బ్లూంబెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం రష్యన్ ఎస్పో చమురును తీసుకువెళ్లే 4 ఓడలు భారతదేశానికి చేరుకుంటున్నాయి. తూర్పు తీరంలోని పారాదీప్ పోర్టుకు 2 ట్యాంకర్లు వెళుతున్నాయి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహించే రిఫైనరీ ఉంది. రష్యన్ లోడింగ్ పోర్ట్ ఆఫ్ కోస్మినో నుండి చాలా దూరం ఉన్నందున మరియు ఎస్పో క్రూడ్ కార్గోలు కూడా సాధారణంగా చిన్న పరిమాణంలో ఉండే అఫ్రామస్ నవలలో రవాణా చేయబడటం వలన భారతీయ కొనుగోలుదారులు వాణిజ్యం సాధారణంగా ఆకర్షణీయంగా ఉండదు. అయితే పెర్షియన్ గల్ఫ్ మరియు పశ్చిమాఫ్రికాలోని ఇతర గ్రేడ్లతో పోలిస్తే తక్కువ ధర కొనుగోలను ప్రేరేపించినట్లు వ్యాపారుల అభిప్రాయం. ఎస్పో యొక్క కార్గోలు దాదాపు 5 రోజులలో చైనాకు రవాణా చేయబడతాయి మరియు దేశం యొక్క రిఫైనర్లను చౌకైన రష్యన్ బ్యారల్స్ను ఆసక్తిగా తీశారు. ఇవి పశ్చిమాఫ్రికా మరియు బ్రెజిల్ వంటి ఇతర సరఫరాదారుల నుంచి ప్రవాహాలను స్థానభ్రంశం చేస్తాయి. భారతదేశం నుండి తనకిష్టమైన రష్యా చమురు కోసం చైనా గట్టిగా పోటీని ఎదుర్కొంటోంది. భారతదేశం రష్యా నుంచి ముడి కొనుగోళ్లను పెంచింది. కరోనా వల్ల దేశం ఉన్న స్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ చమురు తీసుకోవడంలో భారత్కు ఆఫర్ కూడా ఉంది. కానీ దీనివల్ల రష్యా ఆనందంగా లేదు, ఎందుకంటే ఆ దేశానికి ఎక్కువ మొత్తంలో మరియు సరైన ధరలో కొనే దేశం కావాలి. అందుకే ఫ్రెండ్స్, విన్నారుగా, ఇది వాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.